సెమీకండక్టర్ అనేది కండక్టర్ ఇన్సులేటర్కి మధ్యలో ఉన్న ప్రాపర్టీస్ని గెయిన్ చేస్తుంది. సో మామూలుగా కండక్టర్ ఏం చేస్తుంది, కండక్టర్ ఏమో ఫుల్ ఎలక్ట్రాన్స్ ఫ్లో చేస్తుంది, ఇన్సులేటర్ ఏమో ఎలక్ట్రాన్స్ని ఫ్లో చేయకుండా ఆపుతుంది. కానీ ఈ సెమీకండక్టర్ ఏం చేస్తుందంటే కంట్రోల్ లెవెల్లో ఎలక్ట్రాన్స్ని ఫ్లో చేస్తుంది. ఇట్ ఈస్ నైదర్ ఏ ఇన్సులేటర్ నైదర్ ఏ కండక్టర్. బట్ మనకు అవసరం అయితే దీన్ని ఇన్సులేటర్గా వాడుకోవచ్చు, కండక్టర్గా కూడా వాడుకోవచ్చు. టైప్స్ ఆఫ్ సెమీకండక్టర్స్. సో సెమీకండక్టర్కి ఎగ్జాంపుల్స్ వచ్చేసి సిలికాన్, జెర్మేనియం, గాలియం ఆర్సెనైడ్. సిలికాన్, జెర్మేనియం అండ్ గాలియం ఆర్సెనైడ్ ఈ మూడు సెమీకండక్టర్గా పనిచేస్తాయి. అండ్ సెమీకండక్టర్ అంటే ఏంటంటే వీటి మూడు మూడిటి ఆటోమేటిక్ నెంబర్లో వచ్చే వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్, అంటే అవుటర్ మోస్ట్ ఆర్బిట్లో ఉండే వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ అనేవి ఫోరే ఉంటాయి. ఫోర్ కంటే ఎక్కువ ఉండవు, తక్కువ ఉండవు. సపోజ్ సిలికాన్ ఆటోమిక్ నెంబర్ వచ్చేసి 14. సో ఇక్కడ దీని అవుటర్ మోస్ట్ ఆర్బిట్లో మీరు చూసుకుంటే అవుటర్ మోస్ట్ ఆర్బిట్లో 4 ఎలక్ట్రాన్స్ మాత్రమే ఉంటాయి. సో టోటల్ 14, దాంట్లో 4 ఎలక్ట్రాన్స్ అనేటివి బయట ఉన్నాయి. మధ్యలో 2 ఎలక్ట్రాన్, ఫస్ట్ ఆర్బిట్లో 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, సెకండ్ ఆర్బిట్లో 8 ఎలక్ట్రాన్స్, బయట 4 అనేటివి ఉన్నాయి. ఇట్లా అవుటర్ మోస్ట్ ఆర్బిట్లో ఏ అవుటర్ మోస్ట్ అంటే 4 వాలెంట్ ఎలక్ట్రాన్స్ ఉంటాయో దాన్ని మనం సెమీకండక్టర్ అంటాం. సో 4 కంటే ఎక్కువ ఉంటే దాన్ని కండక్టర్ అంటాం, 4 కంటే తక్కువ ఉంటే దాన్ని ఇన్సులేటర్ అంటాం. ఇన్సులేటర్ ఏమో ఈ ఎలక్ట్రాన్స్ తక్కువ ఉండడం వల్ల ఫ్రీ ఎలక్ట్రాన్స్ని పాస్ చేయదు. సో ఫ్రీ ఎలక్ట్రాన్స్ అనేటివి మూవ్ అవు. అండ్ కండక్టర్ అనేది ఎలక్ట్రాన్స్ 4 కంటే ఎక్కువ ఉండడం వల్ల ఫ్రీ ఎలక్ట్రాన్స్ అనేటివి వస్తాయి, ఆ ఫ్రీ ఎలక్ట్రాన్స్ అనేటివి మూవ్ అవుతాయి, అదే మనకు కరెంట్ ఫ్లో అవుతుంది. సో సెమీకండక్టర్ ఫామ్ అయ్యేటప్పుడు ఏమవుతుందంటే ఈ సిలికాన్ ఆటమ్స్ అన్నీ ఒక ప్యాటర్న్లా మారుతాయి, దాన్నే క్రిస్టల్ అంటారు. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇది క్రిస్టల్ ఫామ్ అంటున్నట్టు. ఈ క్రిస్టల్ ఫామ్ అట్లా ఏంటంటే ఒక సిలికాన్ ఆటమ్ చుట్టూ టోటల్ 8 ఎలక్ట్రాన్స్ ఉండాలి. సో ఇక్కడ మీరు చూస్తున్నారు 8 1 2 3 4 5 6 7 8, ఒక సిలికాన్ ఆటమ్ చుట్టూ అట్లా 8 ఉంటాయి అన్నట్టు. ఈ క్రిస్టల్ ఫామ్ నుంచే మనం సెమీకండక్టర్ వర్కింగ్ అనేది చూస్తాం. సెమీకండక్టర్ మనం కండక్టర్లా యూజ్ చేసుకోవచ్చు, ఇన్సులేటర్గా యూజ్ చేసుకోవచ్చు అని చెప్పాం కదా. సో దాని ఫంక్షనింగ్ ఎట్లా ఉండదు అంటే ఇప్పుడు ఇక్కడ చూద్దాం. సో ఇక్కడ అన్ని ఈ 8 ఎలక్ట్రాన్స్లో అన్ని 8 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఆ 8 ఎలక్ట్రాన్స్ ఫామ్ చేసి మనం ఒక క్రిస్టల్ చేసినాం. ఇట్లా ఈ బాండింగ్ని ఏమంటారంటే కోవాలెంట్ బాండ్ అంటారు. ఇలా సో ఈ కోవాలెంట్ బాండ్కి మనం టెంపరేచర్ అప్లై చేసినప్పుడు ఫ్రీ ఎలక్ట్రాన్స్ అనేటివి డిస్టర్బ్ అయ్యి కొన్ని ఫ్రీ ఎలక్ట్రాన్స్ అవుతాయి. అదే మనం రూమ్ టెంపరేచర్కి వచ్చేసరికి ఇంకెక్కువ వస్తాయి. ఇట్లా బయటకు వచ్చిన ఎలక్ట్రాన్ని మనం ఫ్రీ ఎలక్ట్రాన్ అంటాం. ఇది ఈ పొజిషన్ అనేది ఇక్కడ ఒక బయటకు వచ్చిన ఫ్రీ ఎలక్ట్రాన్ ఉంది, అయితే ఏ పొజిషన్ నుంచి ఇది వచ్చిందో దాన్ని హోల్ అంటాం. ఏ పొజిషన్ నుంచి అంటే ఇక్కడ ఏ ఎలక్ట్రాన్ ఎక్కడి నుంచి మూవ్ అయిందో ఆ ప్లేస్ని మనం హోల్ అంటాం. ఈ హోల్ అనేది పాజిటివ్ ఛార్జ్, ఈ హోల్ అనేది పాజిటివ్ ఛార్జ్కి సంబంధించింది. అండ్ ఎలక్ట్రాన్ మనకు తెలుసు నెగిటివ్ ఛార్జ్. సో ఇట్లా ఈ టెంపరేచర్ పెరిగిన కొద్దీ ఎలక్ట్రాన్స్ అనేటివి అన్నీ మూవ్ అవుతాయి. అయితే ఈ ఎలక్ట్రాన్స్ అన్నిటిని అట్రాక్ట్ చేసే శక్తి అనేది హోల్కి ఉంటుంది. సో ఇట్లా ఈ హోల్స్ అనేటివి అట్రాక్ట్ చేస్తాయి. అట్లా అట్రాక్ట్ చేసినప్పుడు ఏమవుతుందంటే సపోజ్ ఇప్పుడు ఇక్కడ 2 ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, దీంట్లో ఏదైనా ఒకటి అట్రాక్ట్ చేసింది, ఇక్కడ ఒకటి అట్రాక్ట్ చేసింది. సో ఇక్కడ అట్రాక్ అయిన వల్ల ఈ పొజిషన్ ఎట్లుంటుంది, ఒక హోల్లోకి ఒక ఎలక్ట్రాన్ వెళ్ళిపోయింది, ఇక్కడ ఒక ఖాళీ ఉంది. అంటే నెక్స్ట్ ఏమవుతుందంటే ఇంకొకటి ఫ్రీ ఉన్న ఎలక్ట్రాన్ అనేది ఫిల్అప్ కాదు, ఆ బాండ్లో ఉన్న ఇంకో ఎలక్ట్రాన్ అనేది టెంపరేచర్ ద్వారా ఈ హోల్ అనేది ఫిల్ అవుతుంది. ఇట్లా ఈ మూమెంట్ జరగడం వల్ల ఎలక్ట్రాన్స్ అనేటివి మూవ్ అవుతాయి, ఎలక్ట్రాన్స్ అనేటివి హోల్స్లోకి మూవ్ అవుతాయి, మళ్ళీ ఎలక్ట్రాన్స్ ఫ్రీ ఎలక్ట్రాన్స్ అవుతాయి, ఈ కంటిన్యూస్ ఉంటుంది అన్నట్టు. దీనివల్ల ఏమవుతుందంటే మనకి ఇక్కడ ఫ్లో ఆఫ్ ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఉంటుంది, ఫ్లో ఆఫ్ ఫ్రీ ఛార్జ్ ఉంటుంది. సో ఇది కండక్టర్కి ఉన్న సెమీకండక్టర్కి ఉన్న మెయిన్ డిఫరెన్సెస్. కండక్టర్లో ఓన్లీ ఫ్లో ఎలక్ట్రాన్ ఫ్లో డ్యూ టు ఎలక్ట్రాన్స్ ఉంటాయి. సో ఇక్కడ ఫ్లో అనేది హోల్స్తో కూడా ఉంటుంది. సెమీకండక్టర్స్ని
టూ టైప్స్ క్లాసిఫై చేస్తారు. వాటిలో ఇంట్రెన్సిక్ సెమీకండక్టర్ ఒకటి, ఎక్స్ట్రెన్సిక్ సెమీకండక్టర్ ఒకటి. సో ఇంట్రెన్సిక్ అంటే ఏంటంటే ప్యూర్ సెమీకండక్టర్ అన్నట్టు. ఇక్కడ అన్ని ఓన్లీ ప్యూర్ సిలికాన్ ఆటమ్స్ అనేటివి ఉంటాయి. అండ్ ఈ ఎక్స్ట్రెన్సిక్ సెమీకండక్టర్స్లో మనం ఇప్పుడు పీ టైప్ ఎన్ టైప్ అంటాం కదా, ఈ పీ టైప్ ఎన్ టైప్ సెమీకండక్టర్స్ అనేటి ఎక్స్ట్రెన్సిక్ సెమీకండక్టర్స్. ఇంట్రెన్సిక్ సెమీకండక్టర్స్లో ఉన్న కండక్టివిటీ ఈ ఎక్స్ట్రెన్సిక్ సెమీకండక్టర్స్లో ఉండదు. ఎందుకంటే ఇక్కడ మనం యూజ్ చేసే పీ టైప్ ఎన్ టైప్ అనేదానికి సమ్ అదర్ ఎక్స్టర్నల్ మెటీరియల్ అనేది మన సిలికాన్ మెటల్తో డోపింగ్ చేస్తాం. అంటే సిలికాన్ మెటల్తో అదర్ ఇంప్యూరిటీస్ ఉన్న మెటల్ కాదు. పీ టైప్ మెటీరియల్ ఫార్మేషన్ ఎలా జరుగుతుందంటే, సో పీ టైప్ మెటల్ కోసం మనం ఏం చేస్తున్నామంటే ట్రైవాలెంట్ ఆటమ్స్ తీసుకుంటాం. ఎగ్జాంపుల్ అల్యూమినియం, బోరాన్ అండ్ గాలియం. ఇక్కడ ఔటర్ మోస్ట్ ఆర్బిట్లో ఓన్లీ 3 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. దీన్ని ఏమంటాం మనం ఇక్కడ యాక్సెప్టర్ ఆటమ్ అంటాం. ఈ యాక్సెప్టర్ ఎందుకంటామంటే వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్లో 4 ఎలక్ట్రాన్స్ ఉండాలి, ఇక్కడ 3 ఉంది, సో ఇంకొకటి ఖాళీ ఉంది. అంటే మనం ఇంకో ఎలక్ట్రాన్ వస్తే తీసుకోవడానికి రెడీగా ఉంది అన్నట్టు. సో పీ టైప్ సెమీకండక్టర్ ఇంకో ఎలక్ట్రాన్స్ వస్తే తీసుకోవడానికి రెడీగా ఉంది కాబట్టి దీన్ని యాక్సెప్టర్ ఆటమ్ అంటాం. పీ టైప్ సెమీకండక్టర్ ఇది. నెక్స్ట్ ఎక్స్ట్రెన్సిక్ ఎన్ టైప్ కండక్టర్. ఇక్కడ మనం యూజ్ చేసేది పెంటావాలెంట్ యాటమ్స్. ఎగ్జాంపుల్స్ వచ్చేసి ఆర్సెనిక్, యాంటీనోమి అండ్ ఫాస్ఫరస్. సో వీటిని యూజ్ చేసి చేయడం వల్ల ఏమవుతుందంటే ఇక్కడ పెంటావాలెంట్ అంటే మనకు వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్లో 4 ఉండాలనుకుంటాం, ఇక్కడ పెంటావాలెంట్ అంటే 5 ఉంటాయి. అంటే ఎక్స్ట్రా 3 హోల్స్ అనేటివి ఇక్కడ క్రియేట్ అవుతాయి అన్నట్టు. 3 హోల్స్ అనేటివి ఉండడం వల్ల ఏమవుతుందంటే దీన్ని ఎన్ టైప్ ఎక్స్ట్రెన్సిక్ సెమీకండక్టర్ని మనం ఏమంటాం అంటే డోనార్ ఆటమ్ అంటాం. డోనార్ ఆటమ్ అని అంటే ఒక ఆటమ్ని ఇవ్వడానికి రెడీగా ఉంది, అందుకే దీన్ని డోనార్ ఆటమ్ అంటాం. పీ టైప్ సెమీకండక్టర్లో ఇక్కడ ఉండే అయాన్స్ని యాక్సెప్టర్ అయాన్స్ అంటారు, అండ్ ఎన్ టైప్ సెమీకండక్టర్స్లో డోనార్ అయాన్స్ అంటారు. ఇక్కడ ఉండే అంటే ఆటమ్స్ అంటే అయనైజేషన్ అయిన తర్వాత అయాన్స్ని డోనార్ అయాన్స్ అంటారు. ఇక్కడ పీ టైప్ సెమీకండక్టర్స్లో మెజారిటీ క్యారెక్టర్స్ వచ్చేసి పాజిటివ్ ఛార్జ్ క్యారియర్స్ ఉంటాయి, మైనారిటీ వచ్చేసి నెగటివ్ ఛార్జ్ క్యారియర్స్. సో ఇక్కడ పీ టైప్ సెమీకండక్టర్స్ అనేటి ఆటమ్స్ ఉంటాయి, పాజిటివ్ ఛార్జ్ క్యారియర్స్ ఏమో మెజారిటీ క్యారియర్స్ ఉంటాయి, నెగిటివ్ ఛార్జ్ క్యారియర్స్ ఏమో మైనారిటీ క్యారియర్స్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ యాజ్ ఇట్ ఈస్ సేమ్గా ఎన్ టైప్ సెమీకండక్టర్లో వచ్చేసి నెగిటివ్ ఛార్జెస్ అనేటివి మెజారిటీ క్యారియర్స్ ఉన్నాయి, పాజిటివ్ ఛార్జెస్ అనేటివి మైనారిటీ క్యారియర్స్ ఉన్నాయి. సో ఇక్కడ ఏముంది, ఇది పీ టైప్ అనంటే ఎక్కువ పాజిటివ్ ఇండికేట్ చేస్తుంది, ఎన్ టైప్ అనేది నెగటివ్ ఇండికేట్ చేస్తుంది. దిస్ ఈజ్ అబౌట్ బేసిక్ ఎలక్ట్రానిక్స్.